ఏపీ శాసనమండలిలో రాబోయే జూన్ నాటికి పార్టీల బలాల్లో తీవ్రమైన మార్పులు రాబోతుంది. ఇప్పుడు మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీకి జూన్ తర్వాత మైనారిటీలోకి పడిపోతుంది. ఇప్పుడు 10 మంది సభ్యులతో రెండో పార్టీగా నిలిచిన వైసీపీ జూన్ తర్వాత మెజారిటీ సాధించబోతుంది. దాంతో ఇటు అసెంబ్లీ అటు శాసన మండలిలో ఎదురు ఉండదన్న విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం అధికార వైసీపీకి మండలిలో 12 మంది బలముంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి 25 మంది సభ్యుల బలముంది. మెజారిటీ ఉన్నదన్న ఏకైక కారణంతోనే అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన కొన్ని కీలకమైన బిల్లులు మండలిలో ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకుంటుంది. సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, 3 రాజధానుల ఏర్పాటు బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు మండలిలో ఎంత గొడవైందో అందరికీ తెలిసిందే. సో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ నాటికి వైసీపీ బలం మండలిలో 29కి పెరుగుతుంది. ఎమ్మెల్యే కోటాలో భర్తీ అవ్వబోయేవి, గవర్నర్ కోటాలో చేయాల్సిన నామినేటెడ్ ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయబోయే కోటాల్లో పదవులన్నీ వైసీపీకే దక్కుతాయని కొత్తగా చెప్పక్కర్లేదు. మార్చి నెలాఖరులోపు ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయబోయే 5 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. అలాగే మే 24వ తేదీతో మరో 3 ఎమ్మెల్సీల పదవులు ఖాళీ అవుతాయి. ఇవి కూడా ఎమ్మెల్యేల కోటాలోనే భర్తీ చేయాలి. ఇప్పుడు వైసీపీ టీడీపీ బీజేపీల చేతిలో తలా 1 ఎమ్మెల్సీ ఉంది. మే 24న భర్తీ చేయబోయే 3 స్థానాలు వైసీపీ చేతికే దక్కుతాయి. అప్పుడు మార్చిలో 5+ మేలో భర్తీ చేయబోయే 3 కలిపి 8 అవుతాయి. ఇక జూన్ 11వ తేదీకి గవర్నర్ కోటాలో నామినేటెడ్ అయిన 4 ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతుంది. ఇవన్నీ వైసీపీకి దక్కుతాయనడంలో సందేహం లేదు. స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలు జూన్ 18 నాటికి 11 ఖాళీ అవుతాయి. వీటిలో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల స్థానాలు ఇప్పటికే ఖాళీ ఉన్నాయి. ఈ కోటాలో టీడీపీకి చెందిన 7 మంది సభ్యులు రిటైర్ అయిపోతున్నారు. ఈ కోటాలో భర్తీ చేయాల్సిన స్థానాలన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడతాయనటంలో సందేహం లేదు. ఇలా మొత్తం మీద జూన్ చివరకు వైసీపీ సభ్యుల బలం మండలిలో 29కి పెరుగుతుంది. దీనితో అటు అసెంబ్లీ ఇటు మండలిలో వైసీపీకి తిరుగుండదు.